హాయ్ ఫ్రెండ్స్, మీకోసం నేను పాలక్ పన్నీర్ చేస్తున్నానండి. ఈరోజు రెసిపీ అయితే సూపర్గా వచ్చింది, టేస్ట్ బాగుంది, అసలు హెల్త్కి కూడా చాలా మంచిది కదా పాలకూర. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను నా ఛానల్లో. మామూలుగా ఇంట్లో ఎప్పుడు చేస్తూనే ఉంటాను, ఛానల్లో చేయడం ఫస్ట్ టైం కాబట్టి ఒక్కసారి చూసి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. మరి చపాతీ చేశాను, దానికి కాంబినేషను ఎప్పుడు చేసినా నా చపాతీ అయితే సూపర్ హిట్గా ఉంటుంది. నా ఛానల్లో ఉంది, చూడండి లేయర్స్ చపాతీ. ఇదిగోండి, టొమాటో, వెల్లుల్లి, అల్లం, జీడిపప్పు, ఒక్క టొమాటో, రెండు పచ్చిమిర్చి, ఒక్క ఉల్లిపాయ సరిపోతుంది. పాలకూర ఒక కట్ట అన్నమాట, అది కూడా తీసుకొని నీట్గా కడిగేసుకొని ముందుగా మిక్సీ జార్లో ఏమేమి వేస్తున్నానో చూడండి. పచ్చిమిర్చి, ఈ రెండు పచ్చిమిర్చిని వేసేసుకున్నాము. ఇలా కట్ చేసి వేసుకుంటే ఈజీగా మెత్తగా అవుతుంది కాబట్టి. నెక్స్ట్ పాలకూరను కూడా 3 టైమ్స్ వాష్ చేసుకోండి, దానిలో ఇసుక ఏమన్నా ఉన్నా కూడా పోతుంది. పాలకూరని కూడా వేసుకొని మీరు ఎప్పుడైనా ఇలాంటి ఈ రెసిపీ చేసి ఉంటే అది నాకు కామెంట్స్లో చెప్పండి. నేనైతే పిల్లల కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. పిల్లలు ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తినగలిగేలాగా కొత్తిమీర ఒక గుప్పెడు తీసుకొని అది కూడా పాలకూరలోనే పెట్టేసుకుందాము. వాష్ చేసుకొని పెట్టుకొని మిక్సీ జార్లో ఇప్పుడు పాలకూర, పచ్చిమిర్చి, కొత్తిమీర, దాంతోపాటు అల్లం, వెల్లుల్లి, అల్లం కూడా 1 ఇంచ్ సరిపోతుంది. దానిలోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు సరిపోతాయి, కరెక్ట్గా సరిపోతుంది మన కర్రీకి. ఫ్రెష్గా పట్టుకుంటే ఫ్లేవరు, టేస్టు రెండు బాగుంటాయి చెప్తూనే ఉంటాను కదా. ఇంకా అవి పేస్ట్లా పట్టుకున్న తర్వాత ఉల్లిపాయ, టొమాటో, జీడిపప్పు ఇవి కూడా పేస్ట్లా పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇంకా కర్రీ కోసము స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఈ ప్రాసెస్ అందరికీ తెలిసిందే. ఇంకో ఆయిల్ ఒక 4 స్పూన్స్ దాకా వేస్తున్నాను, కర్రీ కోసం 4 స్పూన్స్ సరిపోతుంది. దానిలోనే నా దగ్గర నెయ్యి లాస్ట్లో ఉంది, నెయ్యి కానీ బటర్ కానీ ఉంటే వేసి చేసుకోండి, చాలా బాగా వస్తుంది కర్రీ. నా దగ్గర అయితే అయిపోవచ్చింది, అందుకే నేను ఒక 1/2 స్పూన్ దాకా వేసుకున్నాను. ఇంకా ఉంటే 1 స్పూన్ అంత వేసుకోండి, సూపర్గా వస్తుంది కర్రీ టేస్ట్ అయితే. ఇంకా అది కాస్త హీట్ అయిన తర్వాత పన్నీర్ పీసెస్ని కట్ చేసి పెట్టుకున్నాను ముందే, వాటిని కూడా ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేసుకొని చక్కగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది, ఆ కలర్ వస్తే మనం తినేటప్పుడు ముక్క మరీ మెత్తగా కాకుండా కాస్త బాగుంటుంది, మన మీట్ పీస్ లాగా ఉంటుంది, మాంసం ముక్కలాగా అంత బాగుంటుంది. ఇంకా ఇదిగోండి కలర్ వచ్చేసింది చూడండి. మనం దగ్గరే ఉండి నేనైతే హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నాను, ఒక 7 మినిట్స్ అలా పట్టింది. టైం ఎక్కువేం పట్టదు పన్నీర్ ఫ్రై అవ్వడం కోసము. ఇలా ఫ్రై చేసుకొని ట్రై చేయండి, కర్రీ అద్దరిపోతుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి, మీరు ట్రై చేయండి ఒక్కసారి, మీకు ఇష్టంగా తింటారు పిల్లలైనా ఇంట్లో వాళ్ళైనా సరే. మళ్ళీ మళ్ళీ చేయమని అడిగే అంత బాగుంటుందన్నమాట. ఇంకా పన్నీర్ పీసెస్ని పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో మనం ముందే పేస్ట్లా పట్టుకున్నాం కదా పాలకూర మిశ్రమము, అది ఇప్పుడు వేసేసుకుందాము. దీనిలో పాలకూర, కొత్తిమీర, ఇంకా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఈ మిశ్రమంలో వేసుకున్నాం కదా, వేసేసుకొని చక్కగా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఎందుకంటే అదంతా ఆయిల్లో ఫ్రై అయ్యి పచ్చివాసన పోతుంది, ఆ పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసేసుకుందాము. ఈవెన్గా ఫ్రై అయిపోతుంది. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా, ఇంకా మనం పేస్ట్ పట్టు పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా వేసేసుకుందాము. వేసుకునే లోపు నేను ఇప్పుడు చూపించిన విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. పెరుగు ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను, ఈ స్పూన్ తోటి 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇంకా దానిలో ఉప్పు ఒక, పసుపు 1/2 స్పూను, దాంతోపాటు ఉప్పు కూడా వేసుకుందాము, సాల్ట్,
సాల్ట్తో పాటు కారం కూడా వేసుకుందాము. హాఫ్ హాఫ్ స్పూన్స్ వేసుకోండి, మళ్ళీ ఎక్కువైపోతే తినలేము. గరం మసాలా పౌడరు చిన్న స్పూన్తో 1 స్పూను, అంటే అది కూడా ఒక హాఫ్ స్పూనే ఉంటుంది. ఇంకా సాల్ట్ మాత్రం 1 స్పూన్ వేసుకోండి. అంటే కర్రీకి సరిపడా ఒకేసారి వేసేస్తున్నాను సాల్ట్, దీనిలోనే మిక్స్ చేసుకుంటున్నాను. ఇదంతా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. బీట్ చేసినట్టు మిక్స్ చేసుకుంటే ఈవెన్గా కలిసిపోతుంది. ఈ మిశ్రమాన్ని కూడా ఎప్పుడు వేయాలో నేను చూపించినప్పుడు వేసుకొని చేసుకోండి. ఈ మిశ్రమం వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది, ట్రై చేయండి ఒక్కసారి ఇలాగా. ఇంకా దీనిలో ఇదిగోండి, ఆయిల్ పైకి తేలిందంటే మనకి ఇది ఫ్రై అయినట్టే. దీనిలో ఇప్పుడు ఉల్లిపాయ టొమాటో జీడిపప్పు మిశ్రమం ఉంది కదా, అది కూడా వేసేసుకుందాము. వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇదంతా చక్కగా వేసేసుకొని నేను ఇప్పుడు మీ ముందు కలిపి చూపించాను కదా పెరుగు మిశ్రమము, అది కూడా దీనిలోనే వేసేసుకోవాలి. అప్పుడు ఈవెన్గా మొత్తం ఫ్రై అయ్యేలాగా మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ కదిలించకుండా మగ్గించుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోవాలి కాబట్టి, అప్పుడు మనకి కర్రీ అనేది కర్రీ కోసం గ్రేవీ రెడీ అవుతుంది. ఇంకా పన్నీర్ కర్రీలో ఈ పాలక్ పన్నీర్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా, నేనైతే ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో అది కూడా కామెంట్స్లో పెట్టండి. నా కర్రీ అయితే సూపర్గా ఉంది. అదిగోండి, అది కాస్త ఫ్రై అయిన తర్వాత ఈ పెరుగు మిశ్రమాన్ని వేసేసుకుందాం. వేసేసుకొని ఇది కూడా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాం. కొద్దిగా ఒక 2 టీ గ్లాసెస్ వాటర్ వేసుకొని దీంట్లో కలుపుకొని వేసుకుందాము. ఆ మిశ్రమం మసాలా అంతా దానికి పట్టుంటుంది కాబట్టి 2 టీ గ్లాసెస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా వేసుకొని ఇదంతా కలిసేలాగా కలిపిన తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు సరిపోలేదు అనిపిస్తే వేసుకొని చేసుకోండి. ఇంకా మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ కదిలించకుండా ఉడికించుకోండి, మధ్య మధ్యలో కదిలించకుండా. ఇంకా ఇదిగోండి, ఆయిల్ పైకి తేలింది కదా, అంటే మన కర్రీ అయితే దగ్గర పడిపోయింది. ఈ టైంలో పన్నీర్ పీసెస్ని వేసేసుకుందాము. టెక్స్చర్ కూడా మారిపోయింది చూడండి, గ్రీన్ కలర్ నుంచి ఈ కలర్కి వచ్చేసింది. కానీ గ్రీన్ కలర్లో ఉంటే బాగుంటుంది కదా, అలా ఒక్కసారి ట్రై చేయాలి ఎలా వస్తుందో. ఇంకా ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉంచుకుందాము. అప్పుడు మన కర్రీకి మా పన్నీర్కి మసాలాస్ అంతా పడుతుంది. ఇంకా చూడండి, 10 మినిట్స్కి అయితే ఆయిల్ పైకి తేలింది, మన కర్రీ టెక్స్చర్ కూడా కరెక్ట్గా వచ్చేసింది, కర్రీ కూడా దగ్గర పడిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. సూపర్గా రెడీ అయిపోయింది, బాగుంది చూడండి కలర్ఫుల్గా. నాకైతే నచ్చింది, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి, మీ కర్రీ సూపర్గా వస్తుంది. మీ ట్రై చేశాక ఎలా వచ్చిందో అది కూడా నాకు కామెంట్స్లో పెట్టండి. ఇదిగోండి కర్రీ టెక్స్చరు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుంది కదా. అసలు ఆ పన్నీర్ పీసెస్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో నోటికి తినేటప్పుడు కూడా చాలా యమ్మీగా అనిపించింది. నేను చెప్పడం కాదు, చెప్తే మళ్ళీ ఈవిడేంటి ఆవిడ కర్రీ ఆవిడ గురించే చెప్పుకుంటున్నారు అనుకుంటారు. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్గా రాకపోతే అప్పుడు నా కామెంట్స్లో పెట్టండి. అది కూడా కర్రీ ఫినిష్ అయ్యేటప్పుడు లాస్ట్లో కొద్దిగా పంచదార వేసుకోండి, ఒక 1/2 స్పూన్ అంత చిటికెడు సరిపోతుంది. ఆ పంచదార వల్ల ఫ్లేవరు టేస్ట్ రెండు బాగుంటాయి. పన్నీర్ కర్రీలో ఎప్పుడైనా సరే పంచదార వేసుకొని ట్రై చేయండి, టేస్ట్ అద్దరిపోతుంది. నేను వేసే క్లిప్ మిస్ అయింది, మీరు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకోండి. నేనైతే చపాతీతో సర్వ్ చేశాను. ఆ చపాతీ చూడండి ఎంత బాగా వస్తుందో, పొంగుతూ. నేను ఎప్పుడు చేసినా ఇలానే వస్తుంది. నా చపాతీ లేయర్స్ చపాతీ చాలా బాగుంటుంది. నా ఛానల్లో చపాతీ వీడియోస్ చాలానే ఉన్నాయి, ఇలా లేయర్స్ వచ్చే చపాతీ వీడియో కూడా ఉంది, ఒకసారి చూసి మీకు రాకపోతే ట్రై చేయండి. వచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, రాని వాళ్ళైతే వీడియో చూసి నేర్చుకొని ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఈ కాంబినేషన్లో పన్నీర్ కర్రీ తింటే అసలు పరోటా కానీ చపాతీ కానీ పుల్కా కానీ
మన పన్నీర్ కర్రీకి కాంబినేషను ఇలాంటివి తింటే మనకి టేస్ట్ ఎవరు చెప్పనవసరం లేదు, అంత బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా చెప్తూనే ఉంటాను కదా. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. మీ రెసిపీస్, మీ వంటలు ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో పెట్టండి. ఇంకా మరిన్ని వీడియోస్ వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అది మాకు సపోర్ట్ మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి. నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చపాతీ పన్నీర్ కర్రీ అయితే సూపర్గా ఉంది, టేస్టీగా ఉంది, అమ్మీగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.